సంబంధాలు చూస్తున్నాం తాత, ఇంకా కుదరలే. బంగారు బొమ్మ చేసుకునేవాడికి అదృష్టం ఉండాలి. ఇదిగా నెలలో పప్పన్న పెట్టేస్తా చూస్తా ఉండు. తాత నోటి చాలవమ్మాయ్, మాటకి తిరిగుండదు. ఏంట్రా సూరన్న, పట్నం ఎందుకు వెళ్ళావురా? ఏదో షుగర్ కదా, డాట చూపించుకోవడానికి వెళ్ళాను. రే, ఆ నోరు కట్టుకుంటే డాక్టర్లతో పనే ఉందిరా, అది మాత్రం కట్టం. ఎన్ని కబుర్లైనా చెప్తావు. నిజం చెప్పవు తాతయ్య. ఏంట్రో, నీకు కూడా నేను తాత అయినా? ఆ నాకేంటి, ఊరందరికీ తాతయ్యవే, గాంధీ తాతలాగా. స్వతంత్రానికి జైలు కూడా వెళ్ళావు కదా. మరి ఇదిగా జాగ్రత్త, రేవు వచ్చేస్తుంది, పంచులు పైకి ఎట్టుకు దిగండి, తడిసిపోతాయి. దిగండి అమ్మా, దిగండి. జొన్న రొట్టెలు తీసుకో. ఆ సాలు అబ్బా, చాలు అంటుంటే. అయ్య బాబోయ్, ఏంటి ఇలా వేసేస్తున్నావు? ఏడ్చో లేదమ్మో మాట నువ్వును తీసుకో. నీకే సెల్స్ పెట్టేవాళ్ళు లేరు, నాకు కూడానా? రోజు ఏంటిది నీకున్నారా? నాకు నువ్వు, నీకు నేను. తిను. ఏం తాత, పడవకి ఇంకా టైం ఉందా? ఏంటి, అర్జెంట్ ఉందా? అవును తాత, చండీగఢ్ వెళ్ళాలి. ట్రైన్ అందుతుందో లేదో అని కంగారు పడుతున్నాను. అక్కడేం పని? మిలిటరీలోకి వెళ్తున్నాను తాత. అవునా? ఓర్ రావయ్యా, రా రా రా, భలే పని చేస్తున్నావు, రావయ్యా బాబు, రా రా. ఆ బ్యాగ్ ఇటు ఇటు. రే ధనరాజు, పడవ తీయాలరా, నువ్వెంటరా అక్కడ. ఏదో ఎండిపోయిన రొట్లు నువ్వును, ఎంతసేపు తింటావు అడ్డంగాను. జోబులో పెట్టుకో ఏదో రొట్లు. మిలిటరీలోకి వెళ్తున్నాడరా మరి ఎర్రాజు గారు అబ్బాయి. రావయ్య తండ్రి, నువ్వు రామయ్య తండ్రి. మిలిటరీలోకి వెళ్తున్నాడు మా రామయ్య తండ్రి. కుషా శబాస్, ఎంత గౌరవం రమ్మా నూరికి. మామాడు పడక ఇంకా సాలం ఉన్నా వేసుకోవయ్యా. తినగా మా ఆవిడ కూడా చండీగఢే తెలుసు కదా, మోహన్ దాస్. ఒక్కగానొక్క కొడుకు యుద్ధంలో కంపేశాను, ఆడెళ్ళిన 10 ఏళ్ళకి. మళ్ళీ నువ్వు అక్కడ వెళ్తున్నావు మిలిటరీలోకి, మా నూరు నుంచి. అదనమాట. పడవ నడిపి పైసా పైసా చొప్పున కష్టపడి 10,000 కూడగట్టాను. అట్కెళ్ళి మా ఓడు నువ్వు వాడుకోండి. వస్తాను తాతయ్య. ఒక్కటే గుర్తెట్టుకో, పుట్టిన పెత్తి ఓడు సత్తాడేదో ఒక రోజుని. గొప్ప పని చేస్తున్నావు దేశం కోసం, విజయం. వెళ్ళ
రే ధనరాజ ఏంట్రా ఎడుతున్నా? పోయిన మీ అయ్య గుర్తొచ్చాడా? లేదు, పోయిన మీ అబ్బాయి గుర్తొచ్చాడు. రై, ఎంతో మాటలు మాట్లాడక, మా ఓడిపోవడం ఏంటి? యుద్ధంలో ఉంటేనే. ఎందుకు తాత? పోయినోడిని బతుకున్నాడంట, ఎవరికి చెప్పదని ఒట్టేయించుకోవడం, నిన్ను నన్ను మోసం చేసుకోవడం. మోసం కాదురా, ఒక గొప్పతనాన్ని గుర్తెట్టుకోవడం. దేశం కోసం పోరాడిపోయాడు. అందుకని లేని కొడుకును ఉన్నాడని చెప్పి కడుపు కట్టుకుని పోగేసుకుని సొమ్మంత ఇచ్చేస్తావా? ఆళ్ళు నేను నా కొడుకును చూశాను రా, ఆడు బాగుండాలిరా, ఆడు బాగుండాలి. రే, మనం రోజు ఎంతో మందిని ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి రకరకాల పనుల మీద రేవు దాటిస్తూ ఉంటానరా, అన్ని దేశం కోసం పంపించాను రా. అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. దేశం కోసం పోరాడితే ప్రాణాలు పోతాయంటే ఎవడు ముందుకొస్తాడరా? రావాలి, దేశం కోసం పోరాడాలి. అలాంటి వాళ్ళు ఉండాలి, అలా రేవు దాటించే వాళ్ళు ఉండాలి. ఒక గొప్ప బతుకు బతుకుతున్నది గర్వపడాలిరా మనం, గర్వపడాలి. తన దాహం తీరక హార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్న ఖండికలు తీయడం మొదలెట్టారు. మనిషిని పెంచడం కోసం, పంచడం కోసం, పువ్వు చెట్టు మనిషి మట్టి చెప్పే గొప్ప కథల కోసం, నైతిక విలువల కోసం, యువత మంచి నడత కోసం, ఉత్తమ కుటుంబ కథ చిత్రాల కోసం, తరాల అంతరాలను తగ్గించడం కోసం, జీవితాలను జల్లెడ పట్టిన జీవికల కోసం, కుటుంబ విలువల కోసం, ఇంటిల్లా పాది ఎంచక్క చూసే చిట్టి చిత్రాల కోసం, తేగబద్ద లాంటి కమ్మటి పొట్టి చిత్రాల కోసం, మిఠాయి పొట్లాల లాంటి చిట్టి పొట్టి కథల కోసం, మనసుకు హాయి అనిపించే మంచి చిత్రాల కోసం, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనిపించే హార్ట్ ఫిల్మ్స్ కోసం, మానవ జీవితాన్ని తర్పణం బట్టే మార్పుడి డిజిటల్ చిత్రాలు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 సబ్స్క్రైబ్ చేయండి. ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్, 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 ఎల్బి శ్రీరామ్స్ యూట్యూబ్ ఛానల్, ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్, ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్, ఎల్బి శ్రీరామ్ షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్,